అయితేగో మన లోక్ షైర్ అన్నబో సాటే గారి యొక్క మన్నమడు సచిన్ సాటే గారు ఇగో ఈరోజు మన ధర్మాబాద్ తాలూకాలోని ఇగో మన చిత్తలి గ్రామానికి వచ్చిండన్నమాట ఇగో సార్ ఎందుకు వచ్చిండని అనుకుంటున్నారా అదే ఇగో లౌజీ వస్తా సాల్వే లౌజీ గారు మనకు తెలుసే కదా అదే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి చదువు అందాలి అన్న ఉద్దేశంతో ఇగో మన సావిత్రిబాయి ఫులేకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి చదువు నేర్పడంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆంగ్లేయులకు తరిమి తరిమి కొట్టినటువంటి వ్యక్తి లౌజీ సాల్వే వస్తాద్ ఇగో అతని గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు మన అన్నబోసాటి గారి మనుమడు గీయాల చింతలు గ్రామానికి వచ్చిందన్నమాట ఇక దాంట్లో భాగంగానే చింతలు గ్రామస్తులందరూ మన ఇగో సచిన్ బాబు సాటకు ఘన సన్మానం పలికిందన్నమాట ఇగో మహిళలందరు హారతినిచ్చి పూలతో పూల వర్షాన్ని కురిపిస్తూ కొన్ని వందల మంది మహిళలు అక్కడ ఇగో ఒకే డ్రెస్లో మన బావుకు అక్కడ స్వాగతం పలకడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ మహిళలు అదేవిధంగా ఇగో అక్కడ యువకులందరూ ఇగో మన సచిన్ సాటే బావు గారికి పూలు జల్లుతూ స్వాగతం పలికి ఇగో అక్కడ హారతులతో పాటలతో భజనలతో పలికిందన్నమాట ఇక బావు పేరు మీద అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక దానికి రిబ్బన్ కట్ చేసి మన బావు గారు దాన్ని ఇవి అక్కడ బోర్డును తీసిండు ఇక గాడికి వెళ్ళి ఆడ ఒక కమాన్ కూడా కట్టడం జరిగింది దాని ఇనాగ్రేషన్ కూడా ఇగో అక్కడ మన బావు గారు అక్కడ ఆడ రిబ్బన్ కట్ చేసి ఇగో అక్కడ బోర్డు కమాన్ కూడా ఆడ ఇగో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇక గాడికి వెళ్ళి ఇక మన లౌజీ సాల్వే వస్తాద్ గారి యొక్క విగ్రహానికి దగ్గర వెళ్ళి అక్కడ ఇగో ఆ విగ్రహం పైన ఉన్నటువంటి ఆ రెడ్ క్లాత్ను తీసేసి అక్కడ లౌజీ సాల్వే వస్తాద్ గారి ఇగో విగ్రహ ప్రతిష్టంలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక అక్కడ ఆశీర్వాదం తీసుకున్నటువంటి మన సచిన్ బాబు సాటే గారు అక్కడి నుంచి ఇగో అక్కడ దాదాపు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇగో మన అన్నబాబు సాటే కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ లౌజీ సాల్వే వస్తాద్ గారి యొక్క దర్శనాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి మన సభా ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన మహాత్ముల యొక్క చిత్రపటాలకు ఇగో పూలమాల వేసిన తర్వాత బావుకు ఇగో పూలమాల వేసి స్వాగతం పలికి ఇగో అక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిండు మరి సగికడి జయవంత అని తర్వాత బదల్ అపుణ్ బాగా పుణ్యవాన్ ఆజ్ దేశామంది కితీతరీ ముఖ్యమంత్రి झाले प्रधानमंत्री झाले पण त्याचं नाव कुठे भी नाही आज आमचे अण्णाभाऊ साठे एवढ्या गरिबीतून आले पण भारत देशामध्ये साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे यांचं नाव आलं डॉक्टर आणि अण्णाभाऊ साठे म्हणून असं नाव आलं म्हणजे मी कितीतरी मेहनत केले आज आमच्या समाजाला एकच सांगतो आम्ही शिक्षण शिकवा आणि संघटित व्हा 30 वर्षापासून आम्ही बोंबाडतो पण एके गावात तरी नोकरीची माणसं अनेक कमी आहेत भारत देशामध्ये कोण्या गावात कोणता समाज हाय नाही हे कोणाला पत्ता नाही पण मातंग समाज या गावात नाही म्हणून असं नाही पण देशामध्ये मागे पडलेला समाज कोणता आहे म्हणजे मातंग समाज याच्यासाठी आम्ही तुम्हाला पुन्हा पुन्हा विनंती करतो आपण शिका संघटित व्हा म्हणजे मी समाज वरून जातो ज्या समाजावर अन्याय अत्याचार आणि काही घडत आहे पण काही लोक आता भी आमच्यासारखे भाषण करतात निघून जातात मग जिकडे अन्याय झालं तिकडे उभा राहत नाहीत ज्याला सपोर्ट देत नाहीत म्हणून समाज मागे पडत आहे या भाषणापुरता नको जिकडे अन्याय होते जिकडे अत्याचार होते तिकडचे लोक इकडे येऊन आंदोलन करायची गरज नाही आणि धर्माबादमध्ये जेव्हा अन्याय होते आणि भैंसाचे लोक भैंसामध्ये जेव्हा अत्याचार होते आणि धर्माबादचे लोक जर आपण सगळं एक झालं तर कुठं अन्याय कोणावर होत नाही अत्याचार कोणावर होत नाही आणि जास्त ना टाइम घेता सायं सकाळ रात्री आले म्हणजे विनंती करतो दादा अण्णाभाऊ साठे यांचं म्हणजे मी आम्ही तेलंगणामध्ये 94 पासून जयवंत्या करतो पण आतापर्यंत तेलंगणा गव्हर्नमेंट सुद्धा सगळ्या जयवंत्या काम परवा आलेले गव्हर्नमेंटच्या वतीनं आणि जयवंती करतात आमची जी मागणी एकच आहे अण्णाभाऊ साठे यांची जयवंती गव्हर्नमेंट तर्फे केलं पाहिजे तेलंगणामध्ये जेव्हा रशियामध्ये करतात तर तेलंगणा महाराष्ट्र विदर्भ या देशामध्ये का करत नाही हे कमजोरी आपली आहे हे कमजोरी आपली गाव आपण एक व्हावं म्हणजे या देशामध्ये म्हणजे असे लोक जास्त आहेत आपण आहो एवढं कशाला कोण्या कोण्या गावात आपण छोटं पुतळा मागण्यास मागून घेतो आम्ही ज्या गावामध्ये जिकडे जमीन आहे ज्या गावामध्ये म्हणजे खुली जागा आहे त्या जागेवर हर समाजाचा हक्क आहे पण काही जागा गावामध्ये आपण जर कमिटी आलो आणतो आणि पुतळा बांधतो म्हणजे एक एक वर्ष लोक आपले त्याच्या म्हणजे फिरत आहेत की आम्हाला पुतळ्याला जागा द्या पुतळ्याला जागा द्या
किती वर्ष मागून खायचं, जिकडे जागा आहे तिकडे आपला हक आहे, जेवढ्या लोकांना ज्या जागेवर हक आहे त्याच्यावर आपला हक आहे असं हक म्हणून चालू आणि सगळे एक लागतील स्वतः त्या गोष्टी घ्याव्याच लागतील ही वेळ सध्याच्या स्थितीमध्ये या देशात निर्माण झालेली आहे. आपल्याला सगळ्यांना लढायचं, अजून आपल्याला काही मिळालंच नाही, आपल्या हातातच काही पडलेलं नाही आणि हाराचंच चालू आहे. कुठला नेता की त्याच्या गळ्यात घाला आला की दे त्याच्या नावानं घोषणा, याच्यापेक्षा आपल्या नेतृत्वाला या इथल्या व्यवस्थेवर तो मानगुटीवर कसा बसेल याच बळ देणारी भूमिका आपल्या सगळ्यांना घ्यायची. तुम्ही म्हणाल कशा पद्धतीनं, मग तन मन धनाने उभं राहणं गरजेचं आहे. आपल्याला पुन्हा पुन्हा आपल्या अनेक पिढ्या जाव्या लागतील आणि पिढ्यांना झोकून द्यावं लागेल तरी सुद्धा आपल्याला यश मिळणार नाही. आणि म्हणून आपण आता जागरूक आणि शहाणा होऊन या महाराष्ट्राच्या या भारताच्या भूमीतल्या या चळवळीच्या अनुषंगानं प्रयत्नशील असलं पाहिजे आणि सजग असलं पाहिजे असं या निमित्तानं मला वाटतं. आणि म्हणून मी आपल्या सगळ्यांच्या उपस्थितीमध्ये अत्यंत चांगला आणि देखणा सोहळा आज आपल्या सगळ्यांच्या प्रसंगाने हा पार पडला याचा मला खूप आनंद होतोय. आणि म्हणून महाराष्ट्राच्या भूमी माणूस म्हणून जगण्याचा अधिकार बहाल केला, गुलामीच्या बेड्या तोडल्या आणि आपल्याला मोठी प्रक्रिया खूप दिवसापासून खूप हजारो वर्षापासून या राज्यामध्ये सुरू आहे. मग लोकांना बंदुकीचा धाक दाखवून धमकावण्यात आलं, लोकांना तलवारीचा धाक दाखवून धमकावण्यात आलं, लोकांना दारुगोळ्याचा धाक दाखवून धमकावण्यात आलं, लोकांना गुलाम बनवण्यासाठी वेगवेगळे पर्याय या जगाच्या पटलावर वापरण्यात आले. त्याचाच एक भाग, सगळ्यात महत्वाचा भाग, लोकांना आडाने ठेवून त्यांच्यावर राज्य करण्यासाठी लोकांना शिकूच द्यायचं नाही असं सुद्धा प्रयत्न या जगाच्या आणि या देशामध्ये करण्यात आला. आणि भारतात सुद्धा हेच झालेलं आहे. आपल्या पूर्वजांना म्हणजे लहुजी साळवेंच्या अगोदरच्या लोकांना शिक्षणाचा कसला गंधही नव्हता आणि ही गोष्ट ज्या वेळेला महात्मा फुलेंच्या लक्षात आली, महात्मा फुलेंच्या आणि सावित्रीबाईंच्या लक्षात आली, त्यावेळेला त्यांच्या लक्षात आलं की गुलामीचं प्रमुख कारण जर काय असेल तर ही सगळी लोक आडाणी असुशिक्षित आहेत हेच प्रमुख कारण आहे, म्हणून ह्या लोकांना गुलामीतून मुक्त करायचं असेल तर या लोकांना सुशिक्षित करावं लागेल, या लोकांना शिक्षण द्यावं लागेल. सोय करण्यासाठी ज्या वेळेला महात्मा फुले फुले दाम्पत्यांनी पुढाकार घेतला पण त्यांना त्यावेळेला या गोष्टी शक्य होत नव्हत्या, त्या गोष्टी प्रखरतेनं या समाजामध्ये रुजवणं त्यांना जड जात होत, त्याला असंख्य अडचणी निर्माण होत होत्या, पण त्यांची भूमिका मात्र ठाम होती आणि या भूमिका ठाम असताना त्यांना एक भलं मोठं नेतृत्व त्यावेळेला या निमित्तानं त्यांच्या समोर आलं आणि त्यांनी सांगितलं की लहुजी साळवेंनी त्यावेळेला सांगितलं की ज्योतिबा तू फक्त शिकवायची भूमिका घे.